హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ లో కర్ణాటకలో దక్షిణ కర్ణాటక డిస్ట్రిక్ట్ లో ఉన్న కటిల్ దుర్గా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ ని దర్శించుకుందాం. ఈ కటిల్ టెంపుల్ మంగళూరు నుంచి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మేమైతే ఇప్పుడు బైక్ లో స్టార్ట్ అవుతున్నాం. మామూలుగా అయితే బస్సెస్ కూడా ఉంటాయి ఉడిపి, ధర్మస్థల, మంగళూరు నుంచి. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని 10 కి అలా స్టార్ట్ అయ్యాము. నార్మల్ గా అయితే 40 to 50 మినిట్స్ లోపలే టెంపుల్ రీచ్ అయిపోవచ్చు. ఇంకా వర్షం అలాంటివి వస్తే కొంచెం లేట్ అవుతుంది. మేము స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఎండ్ ఉన్నింది, కానీ సగం దూరంకి వచ్చేసరికి చూడండి మబ్బు ఎలా పట్టేసిందో. మంగళూరు, ధర్మస్థల, ఉడిపి ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు కటిల్ దుర్గా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ కూడా ఖచ్చితంగా దర్శించండి. చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ కూడా. ఈ మంగళూరు సిటీ నుంచి కటిల్కి వెళ్లే దారిలోనే మంగళూరు ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. ఎదురుగా కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పైన ఎయిర్పోర్ట్ ఉంటది. ఎదురుగా బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అలా కట్ అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్తాము. కటిల్ టెంపుల్ కి వెళ్లాలంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. రూట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీ, ఇంకా టర్నింగ్స్ అంతా వస్తుంటే చాలా బాగుంటుంది. అసలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లో పైన గూడ్స్ వెళ్తుంది చూడండి, చాలా బాగుంది కదా వ్యూ. ఇంకో 10 మినిట్స్ లో టెంపుల్ కి రీచ్ అయిపోతాం అనుకున్నప్పుడు చిన్న చిన్న చిలుకలతో స్టార్ట్ అయ్యి పెద్ద వర్షం వచ్చేసింది. ఎలాగో రెయిన్ కోట్స్ తెచ్చుకున్నాం కాబట్టి ఒక చెట్టు దగ్గర ఆగి రెయిన్ కోట్స్ వేసుకుని టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ ఎదురుగానే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసేసి ఇక్కడ చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చెప్పులు పెట్టేసి లైన్ లోకి అయితే వచ్చేసాము. చెప్పుల స్టాండ్ పక్కన ఇలా రెయిన్ కోట్ పెట్టేసి అందరు లోపలికి వెళ్తున్నారు. మేము కూడా అలాగే పెట్టేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. కటిల్ టెంపుల్ హిస్టరీ చెప్పేస్తాను, వినేసేయండి. పురాణాల ప్రకారం ఆదిశక్తి శుంభ విశుంభ అనే రాక్షసుల్ని సంహరించేసినప్పుడు వాళ్ళ మంత్ర అయిన అరుణాసురుడు ఆ రాజ్యానికి అధిపతి అవుతాడు. ఇంకా బ్రహ్మ నుంచి ప్రత్యేక శక్తులు పొందుతాడు. ఎలా అంటే ఏ 2 లేదా 4 కాళ్ళ జీవి తన్ని సంహరించలేని విధంగా. అప్పుడు బలవంతుడైన అరుణాసురుడు ఋషులు మునులు వర్షాల కోసం యాగాలు చేస్తుంటే వాటికి ఆటంకం కలిగించి భూమి మీద వర్షాలు పడకుండా కరువు వచ్చేలా చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నందుకు జపాలి మహర్షి వర్షాల కోసం దేవతలను ప్రసన్నం చేయడానికి కామధేనువుని పంపించవలసిందిగా కోరితే కామధేనువు అందుబాటులో లేనందువల్ల నందినిని పంపించడానికి అంగీకరిస్తారు. నందిని నేను రాను అని నిరాకరించడంతో మహర్షి కోపం వచ్చి నువ్వు భూమి మీద నదిలా ప్రవహించాలి అని శాపవిస్తారు. అప్పుడు నందిని శాప విమోచనానికై ఆదిశక్తిని ప్రార్థించగా ఆదిశక్తి నేను నీ కడుపున జన్మిస్తానని చెప్తుంది. అప్పుడు ఆదిశక్తి ఒక మహిళ రూపంలో అరుణాసురుడు ముందుకొచ్చి ఒక రాతిలోకి వెళ్ళిపోతే ఆ రాతిని అరుణాసురుడు విరగొట్టగానే అమ్మవారు తేనెతీగ రూపంలో వచ్చి అతన్ని సంహరించేస్తాయి. అప్పుడు జపాలి అనే మహర్షి అమ్మవారిని శాంతించాలని కొబ్బరికాయ నీళ్లతో అభిషేకిస్తే నందినికి శాప విముక్తి కలిగిస్తూ అమ్మవారు లింగ రూపంలో నందిని నది మధ్యలో వెలుస్తారు. అప్పటి నుంచి దుర్గా పరమేశ్వరి అమ్మవారుగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం చాలా మంచిదంట. ఇంకా మొక్కుబడి మొక్కుకున్న వాళ్ళు కోరిక తీరాక అమ్మవారికి చీరలు సమర్పిస్తుంటారు. దుర్గా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ నది మధ్యలో ఉంటుందని చెప్పాను కదా, టెంపుల్ చుట్టూ నది ప్రవాహం ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ లా కట్టారు. ఇది దాటుకుంటే మనం టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గర్భాలయానికి ద్వారం. లోపల ఫోటోగ్రఫీ అలో లేదు, అందుకని దర్శనం చేసుకొచ్చాక వీడియో కంటిన్యూ చేద్దాం. దుర్గా పరమేశ్వరి అమ్మవారిని మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు అయితే దర్శించుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే 12:15 మధ్యాహ్నం హారతి ఉన్నింది. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చాక ఎదురుగానే నందిని గోశాల ఉంటుంది. దాని పక్కన అమ్మవారికి మొక్కుబడిగా చీరలు సమర్పిస్తారు కదా, అవి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. కొంచెం ముందుకెళ్తే నాగదేవత ప్రతిమలు ఉంటాయి, అవి దర్శించుకొని పక్కనే ఉన్న నందిని నదిలో స్నానమైనా చేయొచ్చు లేదా వాటర్ అయినా చల్లుకొని దర్శనానికి వెళ్ళొచ్చు.
టెంపుల్ చుట్టూ రివర్ ఉంటుంది కదా, టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఒక బ్రిడ్జ్ ఎక్కి రావాలి, అలాగే టెంపుల్లో నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళాలన్నా ఇంకో బ్రిడ్జ్ ఎక్కాలి, కింద రివర్ పాస్ అవుతుంది చూడండి, చాలా బాగుంది కదా. ప్లాంట్స్ని కటిల్ దుర్గా పరమేశ్వరి అని కట్ చేస్తున్నారు, చాలా బాగుంది కదా. ఇక్కడున్న ఈ ఎలిఫెంట్ పేరు మహాలక్ష్మి. ఎలిఫెంట్ షెడ్ పక్కనే గోశాల కూడా ఉంది. కటిల్లో స్టే చేయడానికి టెంపుల్ గెస్ట్ హౌస్ ఇంకా ప్రైవేట్ గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి. దర్శనం చేసుకుని బయటకు వచ్చి చూస్తే అసలు వర్షమే లేదు, మొత్తం ఎండ్ వచ్చేసింది. మళ్ళీ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ చూపించడం కుదరలేదు కదా, ఇప్పుడు చూసేయండి. ఇది తులులో ఉంటుంది ఒకవైపు, ఒకవైపు ఇంగ్లీష్ లో ఉంటది. దక్షిణ కర్ణాటకలో మోస్ట్లీ చాలా టెంపుల్స్ లో తులులో కూడా బోర్డు ఉంటది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కేరళ స్టైల్లో ఉంటది. టెంపుల్ గెస్ట్ హౌస్ ఉన్నాయి కదా, వాటిలో బ్రాహ్మణి గెస్ట్ హౌస్ అయితే టెంపుల్ కి పక్కనే ఉంటది, ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా. కటిల్ టెంపుల్ నుంచి మంగళూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక చిన్న షాప్లో పెద్ద పెద్ద పైనాపిల్స్ కనిపించాయి. నార్మల్ సైజ్ పైనాపిల్స్ చూశాను కానీ ఇంత పెద్ద పైనాపిల్స్ ఎప్పుడు చూడలేదు, కొంచెం విచిత్రంగా అనిపించాయి. ఇంకా ఈ రాంబూటాన్ పండ్లు కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను, టేస్ట్ కూడా చాలా బాగుంది.